హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టీజీడబ్ల్యూ లైవ్. టిక్ టాక్ మళ్ళీ వచ్చేసిందా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. కానీ వీడియోలోకి వెళ్లే ముందు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. టిక్ టాక్ మళ్ళీ వచ్చేసిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది, కానీ ప్లేస్టోర్లో కాదు. కానీ ఎందులో? అసలు విషయానికి వెళ్తే, మన కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ యాప్లలో టిక్ టాక్ అనే యాప్కు ఒక ప్రత్యేకత ఉందని అందరికీ తెలుసు. మన భారతదేశంలో ఒక మే నెలలోనే 10 లక్షల మంది ఈ టిక్ టాక్ను డౌన్లోడ్ చేసుకున్నారంటే దీనికి ఎంత ఆదరణ ఉందో చూడండి. కుర్రకారును ఉర్రూతలూగించిన యాప్ ఏదంటే అది టిక్ టాక్ అనే చెప్పొచ్చు. చిన్నపిల్లల నుండి మొదలుకొని వృద్ధుల వరకు ఏ ఒక్కరూ తమ సరదా కోసం వాడకుండా ఉండలేరు. అలాంటి యాప్ను మన ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీనికి టిక్ టాక్ యాజమాని బైట్ డ్యాన్స్ చైనా ప్రభుత్వంపై మండిపడుతున్నాడని సమాచారం. కాగా ఆ టిక్ టాక్ యాజమాన్యం భారత ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో తమ కస్టమర్ల యొక్క సమాచారం ఎవరికీ ఇవ్వడం లేదని, వినియోగదారుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నామని తెలిపింది. అదేవిధంగా భారత ప్రభుత్వం తమకు ఎలాంటి నిబంధనలు పెట్టినా కట్టుబడి ఉంటామని, తాము ఏది చెప్తే అదే పాటిస్తామని, దయచేసి మళ్ళీ తమ టిక్ టాక్ను పునఃప్రారంభించాలని భారత్ను వేడుకుంటుందని తెలుస్తున్నది. ఇలాంటి మంతనాలు జరుగుతున్న క్రమంలో కొన్ని వెబ్సైట్లలో టిక్ టాక్ను డౌన్లోడ్ చేసుకునే విధంగా లింక్స్ను పెట్టి షేర్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, మన దేశంలోని యువత ఈ లింక్ని ఉపయోగించి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజం. కొన్ని వెబ్సైట్లలో ఈ టిక్ టాక్ లింక్ను ఉపయోగించి మళ్ళీ యువత డౌన్లోడ్ చేసుకుంటున్నారని సమాచారం. తాజాగా మీడియా ఫైర్ అనే ఓ వెబ్సైట్లో ఈ టిక్ టాక్ యాప్ లింక్ చక్కర్లు కొడుతుంది. కాగా కొందరు తొలగించిన టిక్ టాక్ యాప్ను మళ్ళీ ఎందుకు వెబ్సైట్లో తీసుకువస్తున్నారని మండిపడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్లేస్టోర్ నుంచి తొలగించినా ఇతర వెబ్సైట్ల నుండి దేశ యువత డౌన్లోడ్ చేసుకుంటున్నారంటే ఈ యాప్కు మన దేశ యువత ఎంతలా అడిక్ట్ అయ్యారనే విషయాన్ని గమనించవచ్చు. ఓ పక్కన చైనాకు భారత్కు గొడవలు ఏర్పడుతున్న సమయంలో ఇండియా చైనాకు సంబంధించిన 59 యాప్లను తొలగించింది. ఇలాంటి యాప్లను తొలగించినందుకు దేశ ప్రజలు ముందు ఇబ్బంది కలిగినా తర్వాత మాత్రం స్వదేశీ యాప్లను వాడడం అలవాటు అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ కొన్ని వెబ్సైట్లలో మాత్రం ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి తమకేమీ తెలియదనేలా వారి వారి వెబ్సైట్లలో ఈ చైనా యాప్లను పొందుపరుచుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే చైనాతో ప్రతి పౌరుడు యుద్ధం చేయాల్సిన తరుణం ఇది. అలాగని బార్డర్కి వెళ్ళి గన్ పట్టుకోకపోయినా కనీసం కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఈ చైనా యాప్లను వాడకుంటే ప్రతి వ్యక్తి చైనాను ఎదిరించినట్లే.